బిజవాడలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో ఏ గల్లీలో ట్రాఫిక్ జామ్ అయినా పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చేలా అంబాసిడర్లను ఏర్పాటు చేశారు. సిగ్నలింగ్ వ్యవస్థను టెక్నాలజీతో అనుసంధానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానికి పూర్వ వైభవం రావడం, విజయవాడ నగరం అంతకంతకు పెరిగిపోతున్న వేళ ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా వారధి నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు రావాలంటే తక్కువ దూరానికే గంటకు పైగా పడుతోంది. వాహనదారుల కష్టాలు తీర్చేందుకు సిటీ పోలీసులు వినూత్న ప్రణాళికలు వేశారు. 6 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 393 మంది అంబాసిడర్లను రంగంలోకి దించుతున్నారు. సిటీ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లోని దుకాణ యజమానులు, వ్యాపారవేత్తలు, స్థానికులు, ఇలా 33 రకాల వర్గాల వారిని ఎంచుకుని ట్రాఫిక్ అంబాసిడర్లుగా నియమించారు. వీరందరి సెల్ఫోన్ నంబర్లతో పోలీసులు ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఎక్కడ ట్రాఫిక్ స్తంభించినా అంబాసిడర్లు ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తారు. కమాండ్ కంట్రోల్ రూంలోని పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యను నమోదు చేసి వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ చేస్తారు. అనంతరం ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సమస్యను పరిష్కరించి సమాచారాన్ని వాట్సాప్లో అప్డేట్ చేస్తారు. పోలీసులు ఎంత సమయంలో స్పందించారు, సమస్య పరిష్కారానికి ఎంత సమయం పట్టిందనే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. బెజవాడలో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు. మున్సిపల్ అధికారుల సాయంతో నగరంలో 17 ట్రాఫిక్ సిగ్నల్స్ ను అభివృద్ధి చేస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. త్వరలో విజయవాడలో ట్రాఫిక్ ఎలా ఉండబోతుందో ఒకరోజు ముందే సూత్రప్రాయంగా చెప్పేలా యాప్ రూపొందిస్తామని సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు.